Hi viewers, welcome to Hyderabad Vijayawada Times, and today we are with Mr. Ramakrishna garu and Manoj garu, and mi andariki telusandi chaala chakkana concept tho babai bojanam ani panjagottlo start chesaru, and asalu lopulki velthuntene babai ane oka vyakti vachi a warm welcome tho lopulki teeskelli, and bojanam kuda awesome ante asalu concept e chaala different, and babai bojanam tho paatu daksha group of hotels sambandhinchi kuda Ramakrishna garu and Manoj garu mantho paatunnaru. Sir, hi sir. హలో అండి. సార్, టెల్ మీ అబౌట్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ అందరు చూస్తున్నారు, సో కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉందండి. అంటే లైక్ యూ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్, బేసికల్గా అసలు ఈ కాన్సెప్ట్స్ ఎలా వచ్చినాయి, అండ్ యు ఆర్ టోటలీ డిఫరెంట్ విత్ సమ్ అదర్ బిజినెస్ పీపుల్. యా, సో ఐల్ ఆస్క్ మనోజ్ టు స్టార్ట్ విత్ ఇట్. ఓకే, యా ప్లీజ్ సార్. హాయ్ సార్. హలో అండి. సో ఫ్రెండ్స్ అని మీరు అడిగిన క్వశ్చన్కి, మేము గత 28 ఇయర్స్ నుంచి వీఆర్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ 22 ఇయర్స్ నుంచి వీఆర్ బిజినెస్ పార్ట్నర్స్. ఓకే. సో వీఆర్ వేరియస్ బిజినెసెస్. బేసికలీ మేమిద్దరం హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్. వీ హవ్ డన్ అవర్ హోటల్ మేనేజ్మెంట్, వీ వర్కింగ్ విత్ తాజ్ గ్రూప్. ఓకే. తర్వాత వేరియస్ బిజినెస్లో ఉండి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వీ అగైన్ కేమ్ బ్యాక్ టు ద హోటల్ ఇండస్ట్రీ. ఓకే. సో వీ స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ C3 హాస్పిటాలిటీ అని మా కంపెనీ పేరు. ఓకే. సో C3 అనేది 3 C's అనమాట. CCC, చాయ్ కాఫీ కంపెనీ. ఓకే. దట్ ఈస్ ద బ్రాండ్. ఓకే. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టీ, కాఫీ అండ్ స్నాక్స్ అవుట్లెట్స్. ఓకే. ఇన్ రీటైల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే కార్పొరేట్స్లో. ఓకే. ఓకే. సో ద యూఎస్పీ ఆఫ్ ద C3 చాయ్ కాఫీ కంపెనీ ఇస్ వీ డూ ఫ్రెష్లీ బ్రూడ్ టీ కాఫీ. వీ డోంట్ డూ మెషిన్ టీ కాఫీస్. ఓకే. సో మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో చాయ్ కాఫీ అట్లాంటిదే చేస్తాం అనమాట. ఓకే. అండ్ వీ డూ అవర్ ఓన్ రేంజ్ ఆఫ్ స్నాక్స్, బేకరీ స్నాక్స్, ఇండియన్ స్నాక్స్ మొత్తం రేంజ్ మనం సొంతంగా చేస్తాం. ఓకే. సో వీ హావ్ అబౌట్ 10 C3 అవుట్లెట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. బయట పంచగుట్టలో కాకుండా బిట్స్ పిల్ అని హైదరాబాద్ క్యాంపస్ లోపల ఉంది. ఓకే. TCS లో, ఒరాకిల్లో ఉన్నాయన్నమాట, ఆఫీస్ అనే కంపెనీలో. ఓకే. ఇది కాకుండా వీ హావ్ అ ఫుల్ ఫ్లెష్ బేకరీ డివిజన్. ఓకే. వెర్ ఇన్ వీ మేక్ స్నాక్స్ అండ్ ఫర్ అవర్ ఓన్ కన్సంప్షన్, అలాగే బయట వాళ్ళ కోసం కూడా. ఓకే. సో సిటీలో ఉన్న బరిస్టా కాఫీ షాప్స్ కి మేమే స్నాక్స్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మీకు దొరికే బేకరీ ప్రొడక్ట్స్ మొత్తం C3 నుంచి వెళ్తాయి. ఓకే. సో ఇది C3 లో ఒక భాగం అనమాట. ఓకే. ఈ C3 లోనే వీ హావ్ 2 అదర్ డివిజన్స్. ఒకటి దక్షిణ విలాస్ అనే ఒక రెస్టారెంట్, అండ్ ఒకటి మీరు ఇప్పుడు చెప్తున్న బాబాయ్ భోజనం. అవును సార్. సో బాబాయ్ భోజనం గురించి డీటెయిల్స్ ఆర్కే విల్ గివ్. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈ C3 అనే దాంట్లో మేము చేసే చాయ్ కాఫీ కూడా బిజినెస్ యాక్చువల్లీ చూస్తే అందరు ఇప్పుడు మెషిన్ టీస్కి అలవాటు పడిపోయారు. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, అంటే ఛాన్స్ లేకుండా మన ఇంట్లో చేసే చాయ్ కాఫీ దొరకకుండా దానికి అలవాటు పడిపోయారు. అవునండి. కానీ మెషిన్ టీ కాఫీస్ ఆర్ హార్మ్ఫుల్, దే ఆర్ డేంజరస్ ఫర్ హెల్త్ అనమాట, కంటిన్యూస్ యూసేజ్. అవును. సో అందుకే మేమే అనుకున్నాం, లేకుంటే ఇంకో ఆప్షన్ ఏముంది, బయట బండిల్ పైన తాగాల, అక్కడ మనకు హైజీన్ కానీ అవన్నీ ఒక ఇష్యూస్ ఉంటాయి. ఓకే. సో ఈ ఫ్రెష్ టీ కాఫీ మనం ఫ్రెష్గా, అఫోర్డబుల్గా, హైజీనిక్గా ఇవ్వగలిగితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చి మనం C3 స్టార్ట్ చేయడం అయింది. ఓకే. టీస్లో కూడా వీ హ్యావ్ 3 or 4 వెరైటీస్ ఆఫ్ టీ. కాఫీలో ఓన్లీ 1 సింగిల్ వెరైటీ, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ, అదే చేస్తాం. ఓకే. సో చక్కగా ఇంట్లో చేసుకునేటట్టే ఉంటుంది అనమాట. ఓకే. సో ఒక హెల్దీ ఆప్షన్ జనాలకి ఇద్దాం, అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ కాస్ట్లీ. ఇప్పుడు మనం ప్రీమియం కాఫీ షాప్స్ ఉన్నాయి, అక్కడ 100 రూపాయలు కాఫీ అమ్ముతారు, అక్కడ రోజు ఎప్పుడు తాగలేమన్నమాట. అవును సార్. మన దగ్గర కాఫీ 20 రూపాయలకి వస్తుంది. ఓకే. కార్పొరేట్స్ లో అయితే 15 రూపాయలకి ఇస్తాం మనం. ఓకే. బికాస్ ఆఫ్ ద బిజినెస్ మోడల్. ఓకే. హెల్త్ వైస్ కూడా చాలా మంచిది. హెల్త్ వైస్ కూడా చాలా మంచిది, అండ్ స్నాక్స్ కూడా అంతా మన సొంత రేంజ్ అనమాట, బేకరీ స్నాక్స్ అయినా ఇండియన్ స్నాక్స్ అయినా అని. ఓకే. సో ఒక యావరేజ్ నార్మల్ వర్కింగ్ క్లాస్ మనిషికి రోజుకి తాగలిగే, తినగలిగే టైప్ ఆప్షన్స్ ఏముంటాయని ఆలోచించి C3 ఎస్టాబ్లిష్ చేయడం అయింది అనమాట. ఓకే. సో వన్స్ C3 వాజ్ ఎస్టాబ్లిష్డ్, టీ కాఫీ స్నాక్స్ ఆ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయాక ఫుడ్ లో ఎంటర్ అయ్యేటప్పటికి దక్షిణ విలాస్ అనే రెస్టారెంట్, బాబాయ్ భోజనం అని కాన్సెప్ట్ రెస్టారెంట్ చేయడం అయింది అనమాట. ఓకే. సార్ రామకృష్ణ గారు, మీరు చెప్పండి, లైక్ బాబాయ్ భోజనం అనేటప్పటికి అసలు మనం బాబాయ్ హోటల్ అనేది జనరల్గా మనం విజయవాడలో చూసాం, కానీ బాబాయ్ భోజనం అనేటప్పటికీ విజయవాడ నుంచి కూడా చాలా హట్కే, అంటే డిఫరెంట్. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కస్టమర్స్ ఎంటర్ అయిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ వెరీ వార్మ్ వెల్కమ్, అండ్ ఫుడ్ కూడా అదే విధంగా ఉంది. యాక్చువల్గా హోటల్ ఇండస్ట్రీలో ఒక్క సెక్టార్లో సక్సెస్ అవ్వడమే కష్టం బేసిక్గా. కొన్ని దగ్గర సర్వీస్ బాగుందంటారు, కొన్ని దగ్గర ఫుడ్ బాగుందంటారు, కొన్ని దగ్గర అంబియన్స్ బాగుందంటారు, బట్ మీదంతా టోటల్ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా హౌ యూ హ్యావ్, అంటే ఇంత ఎలా కుదిరింది అన్నీ సోమపాడలో? అంటే ఇప్పుడు మన ఆ వర్డ్ బాబాయ్ ఇట్ సెల్ఫ్ అదేంటంటే చాలా క్లోజ్నెస్ వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తామంటే, మన ఇంట్లో ఎక్కడైనా పండగలకి దానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక మనకు బాబాయ్ ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, చాలా
ఒక ప్రేమతో అవును సార్ ఆయన్ని మనం పిలిచి కూర్చోబెట్టి అరే తిన్నావా తాగావా అని అడిగి మనం టేక్ కేర్ చేసుకుంటాం అనమాట. అవును సార్. సో ఆ ఆ విధమైన ఒక ఫీలింగ్. ఓకే. ఇప్పుడు నార్మల్లీ ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే వెళ్ళాము, ఒక టేబుల్ ఉంటుంది, కూర్చున్నాం, ఎవరో వస్తారు, ఒక మెనూ కార్డు ఇస్తారు, మనం ఆర్డర్ చేసుకుంటాం, తినేసి వెళ్ళిపోయారని బిల్లు కట్టేవా, అంతవరకే ఉంటుంది. అవును. కానీ ఆ తిన్నవాడు కరెక్ట్గా తిన్నాడా లేకపోతే, అంటే ఇక్కడ మన దగ్గర మీరు ఎంటర్ కాగానే మీరు చూసుంటారు ఒక బాబాయ్ ఉంటారు మన దగ్గర. అవును. ఆ బాబాయ్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు, ఆయన ట్రెడిషనల్ అటైర్లో ఉంటారు అన్నమాట, ఒక లొంగి లాల్ చేసుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు వస్తారని చెప్పేసి. అవును. రాగానే బాబు రండి వచ్చి కూర్చోండి, ఇది మీరు అనుకోండి, మీ ఇల్లే అనుకోండి, ఇది ఇది రెస్టారెంట్ కాదు ఇది. సో వచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు మన ఇంట్లో ఎలాగైతే మనం మనకి ప్లేట్స్ అవి ఉండవు, స్పూన్ ఫోర్కులతో తినము, మనం నార్మల్లీ అందరూ కలిసినప్పుడు ఎలా ఉంటుంది పంక్తి భోజనాలు అంటాం, అరిటాకులు వేసుకొని శుభ్రంగా తింటాం, ఈ పండుగలు కానివ్వండి లేకపోతే పెళ్ళిళ్ళు కానివ్వండి ఇలాంటి ఏం ఒకేషన్స్ వచ్చినా కూడా చక్కగా పంక్తిలో కూర్చొని మనం అరిటాకు అది వేసుకుని బాగా తినడం అలవాటు మనకి అనాదిగా వస్తుంది అది. అయితే అలాంటి ఒక రెస్టారెంట్ మనకి ఇక్కడ ఉండాలి అనేటువంటిది ఆ పర్టికులర్ ఐడియాతోటి మనం బాబాయ్ భోజనం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే. బాబాయ్ భోజనంలో 365 రోజులు కూడా ఇట్స్ అ ఫెస్టివల్. ఓకే. లంచ్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి మీకు అరిటాకు మీద భోజనమే దొరుకుతుంది అక్కడ. ఓకే. సో మీరు ప్లేట్ అడిగితే కూడా మా దగ్గర ప్లేట్ లేవు ఇవ్వడానికి, స్పూన్ ఫోర్కు లేవు మా దగ్గర ఇవ్వడానికి. మనకి దేవుడు ఇచ్చిన స్పూన్ ఫోర్క్ మన చెయ్యి ఉంది, దాంతోనే తినాలి. చెయ్యతో తిని శుభ్రంగా 2000 నాకుతేనే దాని మంచి టేస్ట్ మనకు వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఈ ఈ జనరేషన్కి వచ్చేటప్పుడు కొంచెం ఏంటంటే కొంచెం మారిపోతున్నాయి. ఎస్పెషలీ మీకు ఈ ఫాస్ట్ ఫుడ్ అవి వచ్చేసి ఏంటంటే మనం ఇంట్లో ఎలా తినేవాళ్ళం ఏమిటి అనేటువంటివి చాలా మంది కూడా మిస్ అవుతున్నారు, ఇంక్లూడింగ్ సో అండ్ సో ఆన్ అండ్ సో ఫర్ దట్. నో ఇప్పుడు మన స్కూల్స్లలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని వచ్చేసి వాళ్ళకి మీల్స్ అవి కూడా వాళ్ళు అక్కడ ఇస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి టేబుల్ మేనర్స్ నేర్పించడం అనేటువంటి లాజిక్ మీద స్పూన్తో ఎలా తినాలి, ఫోర్కులతో ఎలా తినాలి అవన్నీ నేర్పిస్తున్నారు. సో వాళ్ళు లంచ్ కూడా స్కూల్లో తిన్నప్పుడు స్పూన్ ఫోర్క్తో తింటున్నారు, నేను తప్పంటలేదు. అయితే ఏంటంటే దాంతోపాటు మనం ఎలాగైతే మనం మన ఓల్డ్ ట్రెడిషన్స్ మన కల్చర్ ఎలా ఉంటుందో అనేటువంటిది కూడా మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. అవును సార్. అది మనం ఇంట్లో చేసుకోలేము ఇప్పుడు, ఎందుకంటే బోత్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. అవును. ఇప్పుడు మనం ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు 10 ఐటమ్లు అన్నీ చేసి మనం బనానా లీఫ్ వేసి దాని మీద పిల్లలకి కూర్చోబెట్టి తినిపించి బాబు ఫస్ట్ పప్పు కలుపుకోవాలి తర్వాత కూర తినాలి ఇలా ఇవన్నీ మనం నేర్పించడం అనేటువంటి చాలా అరుదు అయిపోయింది, చాలా కష్టం. అవును సార్. ఇప్పుడు సడన్ గా వీళ్ళని తీసుకెళ్ళి ఏదైనా ఒక పెళ్లి పంక్తి భోజనంలో కూర్చోబెడితే వాళ్ళు ఇదే సర్ప్రైజ్ గా చూస్తున్నారు, ఇదేంటి చేతితో తినాలా, ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, నాకుని తినాలా లేకపోతే ఆకుని చూడాలి, ఏంటి ఆకు మీద తినడం ఏంటి అనేటువంటి చాలా ఇది వస్తుంది. సో అండ్ సో ఫర్ దాట్ ఇప్పుడు మనం ఆకు మీద తినడం అనేటువంటిది ఇప్పుడు మనకు ఒక స్పెషల్ మీల్ అయిపోయింది. అవును. ఏదైతే మనం రెగ్యులర్గా మనం ఇంట్లో పొద్దున్న సాయంత్రం ఇప్పుడు కూడా కొన్ని విలేజెస్కి వెళ్ళారంటే మీరు అదే చేస్తారు వాళ్ళు. అవును. ఎందుకంటే ఇది రీజన్ ఒకటి ట్రెడిషన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే దాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. మనం అరిటాకులో తినడం అనేటువంటిది మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి అనమాట. అది ఫుడ్లో ఉన్న ఆక్సిడైజేషన్ ఏదైతే ఉంటుందో అంతా రిమూవ్ చేసేస్తుంది మనకి, డీఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. మీరు చూస్తే ఏదైనా వేడివేడి అన్నం కానీ ఏదైనా పురాణ కాలంలో మనం చూస్తే ట్రైన్స్లలో వెళ్ళినప్పుడు మన పేరెంట్స్ అరిటాకులో వేడివేడి అన్నం కట్టుకుని తీసుకొచ్చేవారు, మనం అది రాత్రికి తినేవాళ్ళం అనమాట ఎప్పుడైతే మనం భోజనాలు అది స్టార్ట్ అయ్యేదో. అప్పటికి మీరు చూస్తే అరిటాకు నల్లగా అయిపోతుంది, అది అది బేసికలీ ఆక్సిడైజేషన్ అనమాట. సో అది అయిన వలన మనకు ఆ అన్నంలో కూడా మీకు ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయి మీకు మంచి యు గెట్ గుడ్ ఫుడ్. ఓకే. సో అలాంటి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అరిటాకులో తినడం వల్ల అనమాట. ఓకే. సో ఇవన్నీ కూడా ఒకటి క్రియేట్ అన్ అవేర్నెస్ ఫర్ పీపుల్, మనకు వచ్చిన వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళకి ఇవి ఏంటి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేది అదొకటి చెప్పడం. ఓకే. తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ అనమాట, ఒక బాబా ఇంట్లోకి వచ్చి మీరు కూర్చుంటే ఒక అరిటాకు వేసి దాని మీద మీకు మొత్తం వడ్డించి ఆ తర్వాత మీరు అన్ని తిన్నారా, ఈ బాబాయ్ కూడా మిమ్మల్ని ఏంటంటే వదిలిపెట్టరు మీ టేబుల్ దగ్గరకు వచ్చి మీరు తిన్నారా ఎంత తిన్నారు ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి బాబు ఇట్రా వీళ్ళకి కొంచెం నెయ్యి వీళ్ళకి కొంచెం అన్నం పెట్టు అని చెప్పేసి దగ్గరుండి మనకి ఇంట్లో ఎలాగైతే మనకు ఆ విధంగా మీరు ఒక రెస్టారెంట్కి వచ్చినట్టు ఫీల్ అవ్వరు అనమాట. మామూలుగా మనం వేరే రెస్టారెంట్కి వెళ్ళామంటే వీళ్ళకి ఎంత తక్కువ తినిపిద్దాం మనకు సేవింగ్ అవుతుంది కదా తొందరగా పంపించేద్దాం ఇంకో టేబుల్ వాళ్ళని కూర్చోబెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతులు ఉంటాయి. బాబాయ్ భోజనంలో అలా కాదనమాట, మీరు ఎంతసేపు అక్కడ ఉంటే బాబాయ్కి అంత ఆనందం, మీరు ఎంత తింటే బాబాయ్కి అంత ఆనందం. సో మీరు ఇంకా తినాలనే ప్రయత్నంలోనే ఉంటారు, కానీ మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని షార్ట్ కట్లో తీసుకెళ్దామని ఉండదు అనమాట. ఆయనకి మీరు ఇంకా కూడా మీకు ఏమైనా మైండ్కి వచ్చి బాబా ఇది ఈ ఫలానది మనం చేసుకోవచ్చా అని చెప్పేస్తే ఆయన మనకి వీలుంటే విసులు ఉంటే కనుక మనకి ఫెసిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా చేపిస్తారనమాట. సో ఈ ఒక కాన్సెప్ట్తో మనం బాబాయ్ భోజనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్టార్ చేసి దాదాపు 4 నెలలు అయిందండి. రెస్పాన్స్ చాలా బాగుంది, జనాలు ఇప్పటికే మనకి రిపీట్ కస్టమర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ రెగ్యులర్. అంటే ప్రైసింగ్ కూడా మనం చాలా ఎఫెక్టివ్గా పెట్టడం వల్ల చాలా మంది కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా డబ్బాలు ఇంటి నుంచి టిఫిన్ బాక్సెస్ తెచ్చుకోవడం అనేసి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా డైలీ మన దగ్గర వచ్చి లంచ్ చేసే పరిస్థితికి మనం వచ్చామన్నమాట. ఎందుకంటే మనం పెట్టే ఫుడ్ కూడా చాలా లైట్ ఫుడ్. ఓకే. మా షెఫ్స్ కానీ మా వంట వాళ్ళకు కూడా మేము చెప్పింది ఏమిటంటే
మీరు అందులో మసాలాలు యాడ్ చేయొద్దు. ఏదో ఒక కర్రీ అంటే మసాలా కర్రీ తినాలని ఒక హోటల్కి వస్తే ఒకటి ఉంటుంది కాబట్టి ఒక కర్రీ వదిలేస్తే మిగతా అన్ని కూడా మనం ఇంట్లో ఎలాగైతే వండుకుంటామో మనం ఇంట్లో అసలు మసాలాలు వేసుకోండి, చాలా మినిమల్ వేసుకుంటాం. సో అందువల్ల ఏముంటుంది, మనం పొద్దున్న తిని మళ్ళీ రాత్రి తిన్నా కూడా మన కడుపులో హెవీనెస్ ఉండదు. అవును సార్. సో మా బాబాయ్ భోజనంలో తిన్నా కూడా మీకు అదే పద్ధతిగా ఉంటుంది అనమాట. మీరు తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత మీరు మర్చిపోతారు, మీరు తిన్నారనేటువంటి ఫీలింగ్ మీకు ఉండదు, ఆ కడుపులో ఉండదు అనమాట. సో మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే, వెన్ ఎవర్ యూ కమ్ టు బాబాయ్ భోజనం, యూ షుడ్ క్యారీ ద మెమరీస్ ఫ్రమ్ బాబాయ్ భోజనం, డోంట్ క్యారీ ద ఫుడ్. ఓకే. ఆ ఫుడ్ని మీరు క్యారీ చేయొద్దు, ఫుడ్ మీకు కరిగిపోతుంది, శుభ్రంగా మీరు ఫ్రీగా ఉంటారు, మెమరీస్ క్యారీ చేసుకోండి ఎప్పటికీ కూడా. మీరు హ్యాపీగా ఉండండి, మీ 10 మంది ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళని కూడా తీసుకురండి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో మనం బాబాయ్ భోజనం మొత్తం చేయడం జరిగిందండి. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా జనరల్గా ఫ్రెండ్షిప్లో ఒక ముగ్గురు క్యారీ చేయడం అని అంటే ఫ్రెండ్షిప్ని క్యారీ చేయడమే ఈ రోజుల్లో రిలేషన్షిప్ అనేది చాలా కష్టం. అలాంటిది బిజినెస్లో ఒక వాస్ట్ రేంజ్లో మీరు సక్సెస్ అయ్యారు, ముగ్గురు కూడా ఫ్రెండ్స్. సో అసలు ఇంత సక్సెస్కి కారణం ఏంటి అంటారు, బికాజ్ మీకు నచ్చిన ఫీల్డ్ అంటే బోత్ యువర్ గ్రాడ్యుయేట్స్, ఈరోజు మీరు మళ్ళీ హోటల్ దానిలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ దీనిలో కూడా ఒక ప్రపంచం సృష్టిస్తున్నారనే చెప్పాలి. బికాజ్ వాట్ ఎవర్ యు ఆర్ చూసింగ్ దట్ ఈస్ లైక్ యునో ఒక యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు కదా. సో అలా మీరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఇది జరిగిందా, లేకపోతే యువర్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అని చెప్పి అనుకోవచ్చు, రెండింటిని ఎలా కంపేర్ చేయొచ్చు మనం? ఇప్పుడు ఇందాక మనోజ్ గారు చెప్పినట్టు మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. ఆల్ అవర్ బిజినెసెస్ మేమిద్దరం పార్ట్నర్స్ అనమాట. ఓకే. సో మేము కాలేజ్లో ఏదైతే జాయిన్ అయ్యాము హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో, ఆ రోజు ఫస్ట్ డే కలవడం జరిగింది. ఓకే. 3 సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఒక 1.5-2 సంవత్సరాల పాటు మేమిద్దరం సెపరేట్ సెపరేట్గా హోటల్స్లో పనిచేయడం జరిగింది. నేను తాజ్ బెంగళూరులో పనిచేశాను, ఆయన తాజ్ చెన్నైలో పనిచేశారు. ఓకే. ఆ తర్వాత మేము హైదరాబాద్, బేసికలీ హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీస్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. వచ్చిన తర్వాత కూడా మేము ఒక ఇక్కడ కూడా హోటల్స్లో పనిచేయడం జరిగింది అనమాట. అయిన తర్వాత ఎప్పుడైతే మాకు బిజినెస్లోకి వెళ్దాం అనేటువంటి ఒక ఐడియా వచ్చిందో, ఓకే, అప్పుడు మీ కాలేజ్లో కూడా మేము చాలా క్లోజ్ అనమాట. అప్పటి నుంచి కూడా మేము ఆ రిలేషన్షిప్ ఉంది. మేము కూడా మా ఇల్లు కూడా చాలా దగ్గర, మా ఫ్యామిలీస్ కూడా ఇవాళ ట్రిప్ కలిసే అంటే విఆర్ లైక్ వన్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ లైక్ వన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనమాట. ఇట్ ఈస్ వీ డోంట్ లుక్ అట్ ఇట్ యాజ్ టూ డిఫరెంట్ ఫ్యామిలీస్. ఓకే. సో ఆ బంధం ఏదైతే కాలేజ్లో మనకు ఫామ్ అయిందో అది కంటిన్యూ అయింది 100%. ఓకే. మీకు యూజువలీ మీరు చెప్పింది రైట్, పార్ట్నర్షిప్స్లో ఎప్పుడు కూడా మనకి ఎక్కడో ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. కానీ దేవుడి దయ వల్ల మా మధ్యలో ఏంటంటే మనీ వీ హెవ్ నెవర్ అలౌడ్ ఇట్ టు కమ్ బిట్వీన్ అవర్ రిలేషన్షిప్. మీకు ఎక్కడా కూడా పార్ట్నర్షిప్లో ప్రాబ్లం వచ్చేది ఒకటే చోట, మనీ దగ్గర ఫస్ట్ వస్తుందండి, తర్వాత పవర్ దగ్గర వస్తుంది. మా దగ్గర ఇక్కడ ఏంటంటే ఎనీథింగ్ దట్ వీ డూ వి బోత్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఓకే. అది ఏదైనా కానివ్వండి, తర్వాత డబ్బుల గురించి మా ఇద్దరికి ప్రాబ్లం లేదు. మేము ఇప్పుడు మా ఇద్దరిలో కూడా ఎవరైనా వెళ్ళి ఏదైనా ఓపెన్గా ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇంకొక ఆయన మిమ్మల్ని అడగరు, వారు నన్ను అడగరు ఎందుకు కమిట్మెంట్ ఇచ్చామని. అది మాకు ఒకళ్ళొకళ్ళ మీద ఉన్న నమ్మకం అన్నమాట. అది ఓవర్ నైట్ రాలేదు. ఓకే. చెప్పినట్టు ఆల్మోస్ట్ 22 ఇయర్స్ బిజినెస్ ఉండి ఆ జర్నీలో వీ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ టుగెదర్ దట్ నౌ వీ అండర్స్టాండ్ దట్ ఇఫ్ మనోజ్ ఇస్ టేకింగ్ ఎ డెసిషన్ హీ వుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్. దానికి మంచిగా ఆలోచించే డెసిషన్ తీసుకుని ఉంటాడు అనేటువంటి నాకు నమ్మకం. సిమిలర్లీ నేను ఒక డెసిషన్ తీసుకున్నా అంటే మనోజ్ నమ్మకం ఏంటంటే ఓకే హీ మస్ట్ హావ్ థాట్ అబౌట్ ఇట్. ఓకే. అప్పుడప్పుడు అనిపించవచ్చు మనం కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడు ముందున్నప్పుడు నేను ఒక కమిట్మెంట్ ఇచ్చారంటే అరే ఇట్లా కాకుండా ఇలా చేస్తుంటే ప్రాబబ్లీ మనకు బిజినెస్లో కొంచెం బెనిఫిట్ అయ్యేది అనిపించినా కూడా ఇవాల్టి వరకు కూడా మేమిద్దరం థర్డ్ పర్సన్ ముందు ఒకళ్ళనొకళ్ళని ఎప్పుడు కన్ఫ్రంట్ చేసుకోలేదు. ఓకే. అలాగని బిజినెస్లో వీ ఫైట్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ క్లోజ్ డోర్స్. ఎందుకంటే అది లేకపోతే మీకు బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ డిబేట్స్ ఎప్పుడు ఉండాలి. అవును సార్. వీ డిబేట్ అలాట్. ఓకే. బట్ ద మోమెంట్ వీ కమ్ టు కన్క్లూజన్ దిస్ లాజిక్ ఈస్ వెరీ సింపుల్ అండి, ఈదర్ యూ కన్విన్స్ మీ ఆర్ ఐ కన్విన్స్ యూ. ఒకళ్ళు కన్విన్స్ చేసేసాక యూ కంటిన్యూ విత్ ద డిసిషన్, ఇంకా తర్వాత ఏం లేదు, అయిపోయింది. ఒకళ్ళు కన్విన్స్ అయిపోయారు, అయిపోయిన తర్వాత జస్ట్ ఎగ్జిక్యూటెడ్. ఆ ఎగ్జిక్యూషన్ ఎంత పర్ఫెక్ట్ గా మీరు పెట్టుకున్నారంటే మీ ప్రోడక్ట్ ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది. సో అదే కాన్సెప్ట్ అనమాట మాకు. దట్ ఈస్ హౌ వీ హీన్ ఏబుల్ టు గో టుగెదర్ సో లాంగ్. ఓకే. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు వీ హ్యావ్ ఇన్ టు వీఆర్ ఇన్ టు ఫుడ్ డివిజన్, అది కాకుండా వీ ఆల్సో ఇన్ టు ఈవెంట్స్ అనమాట. వీ హ్యావ్ అ ప్రాపర్టీ కాల్డ్ హెచ్ఏఎఫ్ అని చెప్పేసి, హైదరాబాద్ ఆర్ట్స్ ఫెస్టివల్ అని చెప్పేసి, ఇండియాస్ లాంగెస్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫెస్టివల్ మనం చేస్తాము. 100 రోజుల పాటు ఉంటుంది అనమాట. ఆల్ ఇండియా నుంచి మీకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే యు నేమ్ ఇట్, అంటే హరిప్రసాద్ చౌరాసే కానివ్వండి, లేకపోతే శివమణి గారు కానివ్వండి, ఇండియన్ ఓషన్ బ్యాండ్, రఘు దీక్షిత్, ఇలా యు నేమ్ ఇట్, మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళందరూ వచ్చి మన దగ్గర పర్ఫామ్ చేయడం కుదిరింది. ప్లస్ యూనిక్నెస్ ఆఫ్ దిస్ హోల్ ఫెస్టివల్ ఏంటంటే మనకి ఎండ్ యూజర్కి టికెట్స్ ఉండవు, ఇట్స్ ఆల్ ఫ్రీ షో అనమాట మొత్తం ఎండ్ యూజర్కి. హరిప్రసాద్ చౌరాసే షో అయినా కూడా మేము చేసినప్పుడు మీకు మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంటే మా వెబ్సైట్కి వెళ్ళి ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని ఒక పాస్ డౌన్లోడ్ చేసుకుని మీరు వచ్చి కూర్చోవచ్చు. ఓకే. సో ఆ షో అదొక బిజినెస్ కాదు, దట్ ఈస్ మోర్ ఆఫ్ అ ప్యాషన్, దట్ ఈస్ అ ట్రస్ట్. వీ డోంట్ మేక్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. లైక్ మైండెడ్ పీపుల్ టుగెదర్ అందరూ డ్రైవ్ చేస్తారు అన్నమాట. సిమిలర్లీ వీఆర్ ఇన్ టు వీ బోత్ లవ్ ఫార్మింగ్.
సో వీఆర్ ఇన్ టు ఫార్మింగ్. వీ హ్యావ్ మ్యాంగో ఫార్మ్స్ ఉన్నాయి మాకు. వీ ఫార్మ్ మ్యాంగోస్. దేర్ అబౌట్ 2000 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. అది కాకుండా వీ హావ్ కమ్ అప్ విత్ అ కాన్సెప్ట్ ఇప్పుడు ఐవీ వుడ్స్ అని చెప్పేసి. ఓకే. షమీర్పేట్ రోడ్లో ఫర్దర్ వెళ్తే అక్కడ మనకి ఒక 18 acres ల్యాండ్ తీసుకుని అక్కడ వీఆర్ డెవలపింగ్ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో వెరీ యూ కెన్ బై అప్ ఫార్మ్. మోస్ట్లీ ఏమవుతుందంటే మా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక ఒక కోరిక ఉంటుంది, ఫార్మ్ హౌస్ అనేటువంటిది ఒక కోరిక. చాలా మందికి అది లైఫ్ లాంగ్ లో కోరిక లాగానే మిగిలిపోద్ది. ఎందుకంటే రెండు రీజన్లు, ఒకటి డబ్బులు ఉన్నా కూడా మీరు ఒక 2-3 ఎకరాలు తీసుకుని అది సాగు చేసుకున్నా లేకపోతే దాన్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా కూడా డైలీ మీరు వెళ్ళలేరు అక్కడికి. మీ మీ ఉద్యోగాలు మీకు ఉంటే మీ సంపాదన మీరు చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ ఒకళ్ళిద్దరిని పెట్టుకుని వాళ్ళ జీతాలు కట్టుకుని మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తాయి, ఇవన్నీ చేయడం చాలా కష్టం. సో అందుకని మీ మేము చేసిన కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఒక చిన్న ఇల్లు అక్కడ కట్టుకోండి. ఆ ఇల్లు కూడా విల్లాస్ మేము స్టార్ట్ చేసాం అనమాట. విల్లా ఒకటి కొనుక్కోండి. ఆ విల్లాలో మీరు వీకెండ్ లో ఎప్పుడు వస్తారో రండి, వచ్చి ఉండండి అక్కడ. మెయింటెనెన్స్ అంతా మనం చూసుకుంటాము. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది అనమాట. 18 acres. ఇప్పుడు 2 acres లో ఒక 30 villas వస్తున్నాయి. దానికి అటాచ్డ్ ఒక రిసార్ట్ కూడా, ఒక 3 acres రిసార్ట్ కూడా డెవలప్ చేస్తున్నాం అనమాట. సో వీకెండ్ లో ఇప్పుడు వీళ్ళు వచ్చినా కూడా ఓనర్స్ వాళ్ళకి రిసార్ట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆలోచించక మన ఫుడ్ దొరుకుతుందా లేదా మనకు మిగతా ఫెసిలిటీస్ ఉంటాయా లేదా సెక్యూరిటీ ఉంటుందా లేదా ఏమీ ఆలోచించే పని ఉండదు. సో మనం నార్మల్ గా రిసార్ట్కి ఏమైతే వెళ్తామో అక్కడ ఓవర్ నైట్ మీరు 4,000-5,000 rupees స్పెండ్ చేస్తారు. ఇక్కడ ఇల్లు మీది, యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ ల్యాండ్ విచ్ ఇస్ అప్రిషియేటింగ్. మీ మీ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గరే ఉంది కానీ యూఆర్ ఆల్సో ఎంజాయింగ్. ఇప్పుడు నార్మల్గా మనం అంటే ఎక్కడైనా ల్యాండ్ కొన్నామంటే మన లైఫ్ టైంలో మనం ఎప్పుడు దాన్ని ఎంజాయ్ చేయం. యూజువల్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే, పిల్లలు కానీ వాళ్ళు కానీ అమ్ముకోవడం అదే జరుగుతుంది. సో మనం చెప్పేది ఏంటంటే మీరు కష్టపడి ఇంత సంపాదించుకుని మీరు కొనుక్కున్నప్పుడు మీరు ఎంజాయ్ చేయండి, మీ లైఫ్ టైంలో మీరు ఎంజాయ్ చేయాలి. అండ్ మీకు ఎప్పుడు రావాలనిపిస్తే రండి. మీరు ఏదో రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళకి 3,000-4,000 ఇచ్చే బదులు మీ ఇల్లుంది మీరే రండి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోండి, ఫ్రెష్ ఆక్సిజన్ బ్రీత్ చేయండి. మేము ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు 18 ఎకరాల్లో 2 చెట్లు ఉన్నాయండి. ఇవాళ రోజున వీఆర్ ప్లాంటెడ్ అబౌట్ 2,800 trees అండ్ దే ఆర్ టు ద హైట్ ఆఫ్ అబౌట్ 15-20 feet. వివిధ రకాలైన చెట్లు అనమాట. అండ్ రేర్ ట్రీస్ లైక్ వీ హావ్ 2 రుద్రాక్ష చెట్లు ఉన్నాయి మా దగ్గర. సో అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో యూ సేయింగ్ మీ కమ్ ఆన్ వీకెండ్, ఫ్రైడే ఈవినింగ్ అయిపోయిన వెంటనే 1 hour drive ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మీకు ఎనీ ప్లేస్ నుంచి చూసుకుంటే, ఓవరాల్ తీసుకుంటే ఫార్దెస్ట్ పాయింట్ నుంచి 1.5 hour, సికింద్రాబాద్ నుంచి 1 hour. వన్ అవర్ మనకి సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే పట్టేస్తుంది మధ్య. సో ఇట్ ఈస్ నాట్ మచ్ డిస్టెన్స్. రోడ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. మీరు వెళ్ళి అక్కడ ఫ్రెష్ ఆక్సిజన్, మీరు ఫ్రైడే నైట్ అక్కడ ఉండండి, సాటర్డే నైట్ ఉండండి, సండే మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత మెల్లిగా బయలుదేరి మళ్ళీ 1 గంట మీ ఇంటికి వచ్చేసేయండి. అది మీకు మళ్ళీ నెక్స్ట్ 1 week మీకు ఫ్రెష్ అయిపోతుంది, రీఎనర్జైజ్ అవుతారు. ప్లస్ యూఆర్ బ్రీదింగ్ సో మచ్ ఆఫ్ ఫ్రెష్ ఆక్సిజన్. అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు ఆ క్లైమేట్ లో ఆటోమేటిక్లీ మీ లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. యూఆర్ లివింగ్ అ మచ్ బెటర్ లైఫ్. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూఆర్ లీడింగ్ ఎ క్వాలిటేటివ్ లైఫ్ అలాంగ్ విత్ యర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తారు కాబట్టి అక్కడ యూ విల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. ఇక్కడ ఉంటే ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ వచ్చారు పిలిచారు క్రికెట్కి వెళ్ళిపోతాను నేను బయటకు వెళ్తాను సినిమాకి వెళ్తాను మాల్కి వెళ్తాను ఇదే ఉంటుంది. అక్కడ ఏమీ లేదు, మీరు ఇదే మీ నేచర్లోనే ఉండాలి మీరు. కాబట్టి యూ టెన్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ విచ్ విల్ ఇంక్రీజ్ ద ఫ్యామిలీ బాండింగ్ ఆల్సో. సో ఆ కాన్సెప్ట్ అనమాట మనకి అది అనుకుని దట్ వీ హావ్ స్టార్టెడ్ దేర్. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ ఆల్సో ఇన్ టు పబ్లికేషన్. వీ పబ్లిష్ అ మ్యాగజైన్ కాల్డ్ ప్రిజమ్, ఓకే, విచ్ ఇస్ 22-year-old పబ్లికేషన్, టూరిజం ప్రమోషనల్ మ్యాగజైన్ అనమాట. దెన్ వీ స్పెషలైజ్ ఇన్ కాఫీ టేబుల్ బుక్స్. వీ హావ్ డన్ లాట్ ఆఫ్ కాఫీ టేబుల్ బుక్స్, మా ఓన్ బుక్స్, ప్లస్ వీ హావ్ డన్ ఇట్ యాజ్ జాబ్ వర్క్స్ ఫర్ అదర్ కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ మెట్రో వాళ్ళకి బుక్ చేశాము, టీటీడీ వాళ్ళకి బుక్స్ చేస్తూ ఉంటాను మేము, అలాంటి చాలా బుక్స్ కూడా చేయడం జరిగింది అనమాట. ఈ అన్ని బిజినెసెస్ నేను చెప్పిన అన్నింటిలో కూడా మేమిద్దరం ఈక్వల్ పార్ట్నర్స్ అండ్ by God's grace we are going very strong and we will continue to be like this. And chuste ganaka like oka oka two powerful weapons nu chusinattu sir basically naku, and I am very happy that I met ante ikkada business ane danni pakkan pedithe your ideology is totally different. Manam oka hotel ante like food ku sambandhinchidi chusukunna you are giving good food and 100% hospitality. Akkada oka atmosphere ni create chesaru oka illu laga. And if we come to ఈవెన్ రిసార్ట్ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఎవ్రీథింగ్ అండి లైక్ ఎవ్రీథింగ్ అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేది అనేది ఆలోచనే అది ఇట్ ఈస్ హైలీ అంటే ఈ రోజుల్లో అంటే పర్టికులర్గా మనం ఈ జనరేషన్లో చూసుకుంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అనేవి ఏమీ లేకుండా ద బెస్ట్ వేలో వెళ్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామకృష్ణ సార్ అండ్ మనోజ్ గారు. అండ్ సార్ మనోజ్ గారు మీరు చెప్పండి లైక్ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ని రోజుల్లో లైక్ ఎప్పుడన్నా మీ ఫ్యామిలీని మిస్ అయ్యామనే ఫీలింగ్ కలిగిందా? బికాస్ అసలు మీకున్న థాట్స్లో ఇప్పుడు ఈవెన్ మీకు అదే ఇందాక మనం అనుకున్న కాఫీ C3 అదే అవ్వచ్చు లేకపోతే అన్ని కైండ్స్ ఆఫ్ బిజినెస్, బట్ యూ బోత్ ఆర్ లుకింగ్ వెరీ కూల్. అంటే
మాకేం తెలీదు అన్నట్టే. బట్ ఇవన్నీ రియల్లీ ఇవన్నీ సక్సెస్ కాన్సెప్ట్సే, అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి ప్రతి దానిలో కూడా. దెర్ ఇస్ నథింగ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏమి ఉన్నట్టుగా కనపడట్లేదు అక్కడ. అండ్ ప్రతి ఒక్కరికి కూడా యూ వాంట్ టు గివ్ దమ్ బెస్ట్ యాక్చువల్లీ. సో అసలు మీరు ఎప్పుడన్నా మిస్ అయ్యాం ఈ ఎలిమెంట్స్ అని అనిపించిందా ఈ ట్రావెలింగ్లో? బికాస్ ఎవ్రీ టైమ్ యూఆర్ బిజీ, మీటింగ్స్ అని ఉంటాయి. సో వీటన్నిటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద బిజినెస్ పాయింట్, మేము స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్ ఆ బిజినెస్లో ప్యాషన్ ఉంటేనే స్టార్ట్ చేసామండి. ఓకే, ఆ కాన్సెప్ట్లో ప్యాషన్, ఆ కాన్సెప్ట్ కన్విన్సింగ్ ఉందంటే ఓకే, అండ్ ఇది యునిక్గా ఉంది, దీనివల్ల చేయడంలో మనకు ఆనందం ఉంటుంది, ఎదుటి కస్టమర్ కూడా నచ్చుతుంది అన్న ఒక నమ్మకం వస్తేనే వి గెట్ ఇన్ టు దట్ బిజినెస్. ఓకే, అది ఫైనాన్షియలీ వయబుల్ లేదా అది సెకండరీ క్వశ్చన్. ఓకే, బట్ ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉందండి, మనకి ప్యాషన్ ఉన్న ప్రాజెక్ట్ని, మనకి ప్యాషన్ ఉన్న వర్క్ని మనం ఫాలో చేసామంటే సక్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎస్, బికాస్ అక్కడ మనం మన ప్యాషన్ ఫుల్ఫిల్ చేస్తున్నాము, ఆ పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మనం చేస్తున్నాం కాబట్టి. సో మా ఏ బిజినెస్ అయినా, ఇప్పుడు మా పబ్లికేషన్స్ అయినా సరే, హోటల్ లైన్ అయినా సరే, అంటే ఒక నార్మల్ రెస్టారెంట్ ఒక క్రౌడెడ్ ఏరియాలో పెట్టుకుంటే నడుస్తుంది అనే విషయం అందరికి తెలుసు. అవును, ఆ పెట్టుకున్న నార్మల్గా నడిచిపోతున్నప్పుడు ఇంకా కష్టపడాలి ఎందుకని ఎవరైనా ఆలోచించవచ్చు. బట్ అట్లా కాదు, నార్మల్ అన్ని చోట్ల తింటున్నారు కదా, మన దగ్గర ఎందుకు రావాలా? మన దగ్గర వస్తే ఇంకా స్పెషల్ ఉండాలా? ఎస్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, మేము చేసిన ఏ పని అయినా, అది ఏ బిజినెస్ అయినా కానివ్వండి, అందులో ఇలాంటిది ఒకటి బయట వెళ్తే మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాం, మా ఫ్యామిలీకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎంత బాగుండాలా, ఎంత నీట్గా ఉండాలా, ఎంత హైజీనిక్గా ఉండాలా, మన పిల్లలకి మనం ఇది పెట్టగలమా అంటే, ఇంకా సింపుల్గా చెప్తున్నాం మీకు, మ్యాంగో ఫామ్ ఏదైతే ఉందో మాది, అక్కడ మేము తీసుకునే క్రాప్కి నార్మల్ ఫామ్లో డబుల్ క్రాప్ తీసుకుంటారు. ఓకే, మా దగ్గర తక్కువ, ఎందుకంటే మేము అస్సలు ఫర్టిలైజర్స్ కెమికల్స్ అనే వస్తువులే వాడము, 100% ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే మా ఫామ్లో వచ్చే ప్రతి కాయ మా పిల్లలు ఎంత ఫ్రీడంతో ఎంత కాన్ఫిడెన్స్తో తినచ్చు, అదే కాన్ఫిడెన్స్తో కస్టమర్ తినచ్చు. ఓకే, సో 4 paisalu తక్కువైనా పర్లేదు. ఓకే, కానీ వీ వాట్ వీ డూ, వీల్ డూ లైక్ వీ డూ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళకి చేసుకునేటట్టు చేస్తామని. అందుకని చాలామంది అడ్వైస్ చేశారు కన్సల్టెంట్స్ వచ్చినప్పుడు, సార్ మీరు ఇదే వేయండి అదే వేయండి, క్రాప్ పెరిగిపోద్ది, పిందులు రాగానే దానికి మందు కొట్టండి, పడకుండా ఉంటాయి, ఎందుకు అవన్నీ చేయడం? అసలు ఈ మందులు అన్ని చోట్ల మందులతో వస్తున్నారు జనాలు, తినే వస్తువుల నుంచి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా అన్ని మందులే, వద్దనుకొని సరే ఫామ్ అట్లా చేస్తున్నాం, ఆర్గానిక్గా చేస్తున్నాం. సరే ఆర్గానిక్గా చేస్తున్నాం కదా అని దానికి ఆర్గానిక్ లేబుల్ పెట్టేసి మార్కెట్లో 300 ధరకు అమ్మట్లేదు. సో నార్మలీ వాటర్ రేట్ కాంట్రాక్టర్స్ టేక్ అదే రేట్కి ఇచ్చేస్తున్నాము. బట్ మా ఇప్పుడు ఎట్లా ఉందంటే, కాంట్రాక్టర్స్ ఫైట్ టు పికప్ అవర్ ఫామ్. మేము ఫామ్ క్రాప్ వస్తుందంటే అట్లీస్ట్ 7 or 8 మంది మా దగ్గర రెడీగా ఉంటారు, సార్ మాకేంటి తీసుకుంటామని, వాళ్ళకి తెలిసి ఎంత మంచి ఇది చేస్తున్నాను. అలాగే మీ అన్ని బిజినెస్లో కూడా చేసేది మాత్రం 100% క్వాలిటీ, మాకు నచ్చింది, మేము వాడగలిగే టైప్ వస్తువులే చేస్తాం అనమాట. అది బుక్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏదైనా, అది ఫ్రమ్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండోది, సరే ఇంత బిజీగా ఇన్ని వర్క్స్ చేసినందుకు ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అయ్యినామా అనే క్వశ్చన్కి వస్తే, మేము ఆఫీస్లో వచ్చినప్పుడు ఆఫీస్కి పొద్దున్న వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళేంతవరకు ఎమర్జెన్సీస్ తప్ప మాకు ఇంట్లో నుంచి ఫోన్లు రావు. ఓకే, సిమిలర్లీ ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చేంతవరకు ఎమర్జెన్సీస్ తప్ప ఆఫీస్ నుంచి ఫోన్స్ రావు. ఓకే, సో ఇక్కడ ఉన్నప్పుడు 100% డెడికేషన్ ఇక్కడికి, అక్కడ ఉన్నప్పుడు 100% డెడికేషన్ అక్కడికి. ఓకే, సండే నాకు రోజు ఉందంటే అసలు మాకు, నేను ఆర్కేకి ఫోన్ చేయను, ఆర్కే నాకు ఫోన్ చేయడం. ఓకే, ఇట్స్ ప్యూర్ ఫ్యామిలీ టైం. అండ్ రామకృష్ణ చెప్పినట్టు మా ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఎంత క్లోజ్ అయిపోయారంటే, వాళ్ళు యూఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. ఓకే, అండ్ వాళ్ళకి అందరికీ తెలుసు అనమాట, మేము చేసేది అన్ని మా ప్యాషన్తో చేస్తాము. సో వాళ్ళ మోటివేషన్ ఉంది ఉల్టా, చేయండి బాగా చేయండి అని బ్యాక్ సపోర్ట్ ఉంది వాళ్ళకి. సో మేము ఇంట్లో తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము అని కంప్లైంట్ వాళ్ళకి లేదు, ఎందుకంటే ఉన్న టైం ఏదైతే ఇంట్లో ఉన్న టైం అది క్వాలిటీ టైం అనమాట. ఆ ఇంట్లో ఉన్న టైంలో ఒక టీవీల ముందు కూర్చోవడము, బిజీగా ఉండడము, కంప్యూటర్ మీద పనిచేయడం కాకుండా ఇంటికి వెళ్తే వీఆర్ ఫ్యామిలీ మ్యాన్, ఆఫీస్కి వెళ్తే వీఆర్ బిజినెస్ మ్యాన్, ఆ ఒక కాన్సెప్ట్ ఫాలో చేసాం అనమాట. సో ఐ థింక్ దానివల్ల ఎవరికి కంప్లైంట్ అనేది లేదు. సూపర్ సార్, రియల్లీ యునో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆఫ్ యువర్ బోత్, అండ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ ఫర్ ద బిజినెస్ ఆల్సో. అండ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అని చెప్పిన దానికి మించి ఇంకోటి ఏంటంటే అండి, బెస్ట్ థింకర్స్ అని చెప్పచ్చు. బికాజ్ విజనరీగా పబ్లిక్ అంటే మన ప్రజల గురించి ఒక మంచి తరహాలో ఆలోచించి ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ఇట్ ఇస్ దేర్ ఇస్ ఎ గుడ్ కాజ్ అండి. సో డెఫినెట్గా అంటే ఇందాక మనం మీకు బాబాయ్ భోజనంకి సంబంధించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, బాబాయ్ భోజనం అనేది ఒక ఎక్సలెంట్ అట్మాస్ఫియర్లో ఉండడమే కాకుండా
ఒక వామ్ వెల్కమ్ అండ్ అట్ ది సేమ్ టైం ఆంబియన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే బేసిక్గా థింకింగ్, అంటే లైక్ ఎవరైతే ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ థింకింగ్ దగ్గర నుంచి, బికాస్ దే వాంట్ ఒక ఎఫెక్షన్తో ఒక ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫుడ్ ఇచ్చి ఒక ఆప్యాయతతో వాళ్ళందరినీ దగ్గర తీసుకుందామనే ఆలోచన ఉంది తప్ప దెర్ ఇస్ నథింగ్ ఎనీ కమర్షియల్ కాజ్ అనమాట. సో ఇలాంటి వారు ఇప్పుడున్న సొసైటీలో చాలా అరుదు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ దిస్ ఇస్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ బాబాయ్ భోజనం మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఆల్సో ఆఫ్ బోత్ ఫర్దర్ విల్ మీట్ ఇన్ సమ్ అదర్ షో. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్ అండ్ యువర్ వాచింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ బిజినెస్ ఛానల్స్ సౌత్ ఇండియా. థ్యాంక్ యూ.